మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్ ప్రారంభించారు. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే విధంగా జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్ తెలిపారు. ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ చేసి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ డి ఉమాదేవి, కౌన్సిలర్ దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, చిలిక గంగాధర్, బుర్రా అనిల్ కుమార్, సుందర్ సింగ్, నాయకులు చింతల యాదగిరి, సారపు శ్యాము, మల్యాల కిషన్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిశాతంగా తీసుకుంటున్నాడో దీనికి ప్రతి ఒక్కరం కూడా మన కౌన్సిలర్స్ గానీ ఆర్పీలు గానీ కమిషనర్ గారు గానీ మన ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. ఇది పార్టీలకు అందరికీ అధికంగా, ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు, అంత జాతీయత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా అనేది మేడం చెప్పినట్టుగా గౌరవించాలి. తప్పనిసరిగా పైన పట్టుకోవాలి, కింద పట్టుకోవద్దు ఆ జెండాని కూడా. ప్రతి ఇంట్లో కూడా మనం 13th, 14th, 15th మూడు రోజులు కూడా పెట్టమని చెప్పాలి. పెట్టిన తర్వాత 16th రోజు కూడా తీసేసి కూడా అది భద్రపరచాలని చెప్పేసి మనం కౌన్సిలర్స్ కానీ ఆర్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి కౌన్సిలర్స్ అయినా మీరైనా స్టాఫ్ అయినా తప్పనిసరిగా టైం ఇవ్వాలి. దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే అందరి చేతిలో ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఇది సక్సెస్ చేద్దామని తెలియజేస్తున్నాం.